నమస్కారం. పిసిఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నానన్న చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 3,000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టాం. జిల్లా ఎస్పి మణికంఠ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశాం. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అన్న మీరు సైడ్కి రండి అన్న. వెనక్ బండి, బ్యాక్ బ్యాక్ బ్యాక్. శ్రీధర్ అట్లే ఉంటారు, వాడే ఉన్నాడు, అట్లా తీసుకుంటారా? ఈ నెల 13వ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల పోలింగ్ కు చిత్తూరు జిల్లా అంతటా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ నిర్వహించడానికి సుమారు 3,000 మంది పోలీసులు కేంద్ర బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి మణికంఠ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ జిల్లాలో పూర్తి భద్రత నడుమ ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, భద్రత కొరకు కేంద్ర బలగాలు ఇతర రాష్ట్రాల నుండి పోలీస్ సిబ్బంది జిల్లాకు రావడం జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను ఇప్పటికే గుర్తించామని, మైక్రో అబ్జర్వర్లు వెబ్కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ పూర్తి భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు ఆ పరిసరాలలో ఉండకూడదని, పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న ఆంక్షలను పక్కాగా అమలు చేస్తామని తెలిపారు. ఓటర్లు తప్ప వేరే ఎవరు 100 మీటర్ల పరిధిలోనికి రాకూడదని అన్నారు. లా అండ్ ఆర్డర్ను అదుపు చేస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని ఆయన తెలిపారు. చెక్పోస్టుల వద్ద అదనపు భద్రత ఏర్పాట్లు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, పోలింగ్ ముందు రోజు నుండి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే కేసులు నమోదు చేయడానికి ఏమాత్రం వెనకాడమని స్పష్టం చేశారు.
గత ఎన్నికల సమయంలో నిర్వర్తించిన విధి విధానాలను పరిగణలోనికి తీసుకుని మరింత పకడ్బందీగా పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా తగు చర్యలు తీసుకోవడంతో పాటు 236 రూట్ మొబైల్ పార్టీలతో వారికి కేటాయించిన రూట్లలో వారు నిరంతరం గస్తీ నిర్వహిస్తుంటారని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా మరియు సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఎవరైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అతిక్రమిస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా ఎలాంటి అలసత్వం లేకుండా ఎన్నికల విధులు నిర్వర్తించాలని, పోలింగ్ లొకేషన్ బందోబస్తు సిబ్బంది నుండి మొబైల్ పార్టీలు స్ట్రైకింగ్ ఫోర్స్ వరకు అందరూ సమన్వయంతో శ్రమించాలని సూచించారు. పోలింగ్ రోజున జిల్లాలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే డైల్ 100 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9440900005 కు సమాచారం చేరవేయాలని ఎస్పి విజ్ఞప్తి చేశారు. పోలింగ్ డే ఉదయం 7 గంటల నుంచి ఎప్పుడైతే పోలింగ్ స్టార్ట్ అవుతుందో కొంతమందికి ఈ లక్షణం ఉంటుంది. సో ఒకసారి వెళ్ళేసి బయటకు వచ్చిన తర్వాత కానీ లేకపోతే తోడు తీసుకెళ్దామని ముందర ఆగిపోతుంటారు. కొంతమంది వస్తేనే వెళ్దామనే ఉద్దేశంతో ఉంటారు. అటువంటి దయచేసి ఎవరు పెట్టుకోవద్దు. ఎవరి ఓటు వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా యూటిలైజ్ చేసుకోండి. మీ ఓటు మీరు వెళ్ళి యూటిలైజ్ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఎక్కడ ఎటువంటి గ్రూప్స్ ఫామ్ చేయవద్దు, ఎటువంటి తగాదాల జోలికి వెళ్ళొద్దు, ఎటువంటి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఖచ్చితంగా క్రియేట్ చేయొద్దు. దాన్ని కనుక క్రియేట్ చేస్తున్నారంటే వీ హ్యావ్ అవర్ ఓన్ మెకానిజమ్స్ టు డీల్ విత్. సో తర్వాత మళ్ళీ వాళ్లే బాధపడాల్సి వస్తుంది. స్టేషన్స్కి వెళ్తారు, రిమాండ్కి వెళ్తారు. ఎంత కఠినమైన చర్యలైనా తీసుకోవడానికి మా తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. చిత్తూరు నియోజకవర్గంలో సోమవారం నిర్వహించే పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్పాచింగ్ సెంటర్లో నగరపాలక సంస్థ కమిషనర్ మరియు ఏఆర్ఓ అరుణ, గుడిపాల మండల తహసీల్దార్ మరియు ఏఆర్ఓ విజయలక్ష్మి, శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి మీడియా సమావేశంలో ఆర్ఓ మాట్లాడుతూ 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి సోమవారం నాడు ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించడానికి అన్ని చర్యలు పూర్తి చేయడం జరిగిందన్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి డిస్పాచింగ్ సెంటర్ నందు 23 కౌంటర్లు ఏర్పాటు చేసి సెక్టోరియల్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల వారీగా అసెంబ్లీకి మరియు పార్లమెంటుకు సంబంధించి బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను మరియు మెటీరియల్లు వచ్చాయా లేవా అని చెక్ చేసుకోవాలన్నారు. బెల్ కంపెనీ ఇంజనీర్ల ద్వారా ఈవీఎంలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సెక్టోరియల్ రూట్ ఆఫీసర్లు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు, వీడియోగ్రాఫర్లు, పోలీస్ సిబ్బంది అందరూ మధ్యాహ్నం భోజనం చేసుకుని 2 గంటలకు సెక్టోరియల్ రూట్ల వారీగా కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బస్సులు బయలుదేరి సాయంత్రం 4 గంటలకల్లా వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించడం జరిగిందన్నారు. ఇప్పటికే ప్రచార మాధ్యమాల ద్వారా ఓటు వినియోగంపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. పోలింగ్ రోజు ఎక్కడైనా ఫోల్డింగ్ ఇబ్బందులు కలిగిస్తే అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎలక్షన్స్ డీటీలు హిమగిరి, ఎస్ఓ సౌందర్యరాజన్, సెక్టోరియల్ రూట్ ఆఫీసర్లు, పీఓలు, ఏపీఓలు, బిఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు. ట్రాంక్ఫుల్స్
మీరు ఆగస్తారు ఉపమాన పీఓస్ ఏపీఓస్ మైక్రో అబ్జర్వర్స్ డిలీట్ చేయించేసి న్యూ వర్షన్ డౌన్లోడ్ చేయించారు, లింక్ పంపించారు. పీఓస్ గ్రూప్ లో పెట్టాము, సెక్టర్ ఆఫీసర్స్ గ్రూప్ లో కూడా పెట్టారా కూడా. పీడిఎంఎస్ న్యూ వర్షన్ లింక్ మీకు అందరూ షేర్ చేయడం జరిగింది. అది పీఓస్ చేత డౌన్లోడ్ చేయించండి. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఓల్డ్ వర్షన్ ఉంటే అది డిలీట్ చేయించేసి ఇది డౌన్లోడ్ చేయించాలి. ఎంతమంది? 13 మంది ఉన్నారా? 13 మంది ఇచ్చేసి 3 తీసుకో. నెక్స్ట్ సెక్టర్ 4 అంతేనా? 12 మంది. మా 14 కౌంటర్లో మెటీరియల్ ఇచ్చేసిన తిరుపతిలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆర్ఓ అతిథి సింగ్ తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించవచ్చని, రిటర్నింగ్ ఆఫీసర్ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని, ఎవరు ఎటువంటి అపోహలు భయాలు పెట్టుకోకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలు ప్రతి ఓటర్కు రక్షణగా నిలుస్తాయని, ఇందులో భాగంగానే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలందరూ ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఆర్డర్స్ కలెక్ట్ చేసుకున్న వాళ్ళు కౌంటర్స్ ఎదురుగా ఉన్న టేబుల్స్ ఉంటాయి, అక్కడ కూర్చోండి. మీరు పోస్ట్ అంటే మీరు వచ్చి ఇమీడియట్ గా కలవాలి. ఈరోజు 167 నియోజకవర్గంలో జనరల్ ఎలక్షన్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈవీఎమ్స్ అండ్ మటీరియల్స్ పోలింగ్ పార్టీస్కి జరుగుతుంది అట్ ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్. సో ఇక్కడ అన్ని విధంగా అరేంజ్మెంట్స్ చేశాము. మనకి 34 సెక్టర్స్ ఉన్నాయి. సో ఆ 34 సెక్టర్స్, 34 కౌంటర్స్ పెట్టాము. సెక్టర్ వారీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము పోలింగ్ పార్టీస్కి. ఇక్కడ వాళ్ళకి ఆర్డర్ సర్వింగ్ కూడా చేయడం జరుగుతుంది. మైక్రో అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు, వాళ్ళకి కూడా ఆర్డర్ సర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మధ్యాహ్నం ఇక్కడ నుంచి మూవ్ అవుతారు పోలింగ్ పార్టీస్. వాళ్ళు పోలింగ్ స్టేషన్కి రీచ్ అవుతారు. సో అక్కడ ఈరోజు ఎన్ని ఏర్పాట్లు చూస్తారు, ఎలా చేయాలి, ఏ విధంగా అక్కడ ఏర్పాటు చేయాలి రేపు. సో మళ్ళీ రేపు 5కి అన్నీ సెటప్ చేసి 5:30కి మాక్ పోల్ చేయాల్సి ఉంటుంది. సో 5:30 అందుకే ఆల్ క్యాండిడేట్స్ ఏజెంట్స్ని కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ఏజెంట్స్ని టైంకి రమ్మని చెప్పాము. సో దట్ 5:30కి మాక్ పోల్ స్టార్ట్ చేస్తే మనం 7 నుంచి మనకి యాక్చువల్ పోల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి 5:30 మాక్ పోల్ స్టార్ట్ చేస్తాము. ఒకవేళ ఎవరు రాకపోతే జస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. 15 మినిట్స్ తర్వాత కూడా ఎవరు ఏ పార్టీ నుంచి ఎవరు రాలేదు అంటే 5:45 షార్ప్ స్టార్ట్ చేసేస్తాము. సో మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ర్యాంప్స్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉంది, టాయిలెట్స్, అన్ని ఫెసిలిటీస్ అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. వెరిఫికేషన్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ ద్వారా, ఏఆర్ఓస్ ద్వారా చేయడం జరిగింది బై డూయింగ్ ఫీల్డ్ విజిట్స్. సో
రేపు మనం పోల్కి సంబంధించి ఫర్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం సిఏపిఎఫ్ హాఫ్ సెక్షన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో ఇస్తున్నాము. దీంతోపాటు 110 మైక్రో అబ్జర్వర్స్, 110 వీడియోగ్రాఫర్స్, దాంతోపాటు ఆల్ 274 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో 2 కెమెరాస్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇక్కడ లైవ్ ఫీడ్ కూడా మనకి ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము, దాంట్లో లైవ్ ఫీడ్ కూడా వస్తుంది. సో అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి టు ఎన్ష్యూర్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ఫ్రీ, ఫేర్ అండ్ అన్బయస్డ్ మేనర్. ఎక్కడ కూడా ఏదైనా ఇష్యూ ఉంటే స్ట్రిక్ట్గా దాని మీద చర్యలు తీసుకొని, ఏదైనా ఇష్యూ వస్తే ఎవరైనా అంటే బోగస్ ఓటింగ్కి ట్రై చేస్తే వెంటనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసి క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఆల్ పోలింగ్ పార్టీస్, దాంతోపాటు సెక్టర్ ఆఫీసర్స్కి కూడా క్లియర్గా టు ఎన్ష్యూర్ పీస్ఫుల్ ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్. థ్యాంక్ యూ. అలా అయితే ఉండదు, అలా ఏమీ ఉండదు. సో నేను ఈరోజు కూడా మళ్ళీ పోలీస్తో మాట్లాడి విల్ ఎన్ష్యూర్ దట్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ హ్యాపెన్. ఈ నెల 13వ తేదీన ఎన్నికల నేపథ్యంలో మద్యం షాపులను పోలీసు అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు తెరవకూడదని జిల్లా పోలీస్ యంత్రాంగం హెచ్చరికలను జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు చిత్తూరు నగరంలోని పలు మద్యం దుకాణాలను సీజ్ చేసి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు తెరవకూడదని హెచ్చరిక బోర్డులు ప్రదర్శించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం భాష్యకారుల సాత్తుమొర ఘనంగా జరిగింది. శ్రీ రామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా భాష్యకారుల సాత్తుమొర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకారుల వారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడకదారిలోని శ్రీ భాష్యకారుల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని ఒక తిరుచిపై, శ్రీ భాష్యకారుల వారిని మరో తిరుచిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆ తరువాత ఆలయంలో విమాన ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 7:30 నుంచి 9:30 గంటల వరకు భాష్యకారుల వారి సన్నిధిలో సాతుమొర నిర్వహిస్తారు. ప్రత్యేక ఆభరణాలతో సల్లింపు చేపడతారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ 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 పెద్దజీయార్ స్వామి, శ్రీ 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 చిన్నజీయార్ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.